ఒక స్కిన్ గ్లోయింగ్ ఫేషియల్ చూపించబోతున్నాం. అరే వావ్, ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, సో మీ అందరి కోసం ఈ రోజు రోజు ఫేషియల్ చూపించబోతున్నాం. ఏంటి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా? అవునండి, ఈ ఫేషియల్ చాలా సూపర్ గా ఉంటుంది. ఇది స్కిన్ గ్లోనెస్ ఏ కాకుండా స్కిన్ అనేది మంచి స్మూత్నెస్ అవడానికి, ఫైర్నెస్ అవడానికి, పింకిష్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆ ఫేషియల్ ఏంటి, అసలు అది ఎలా చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది మీకు తెలియాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు వీడియో ఏంటో చూసే ముందు ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీరు ఎలా చేశారంటే మేము ముందు ముందు అప్లోడ్ చేసే సూపర్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు ఆ వీడియో ఏంటో చూసిందా, లెట్స్ స్టార్ట్. ఈ ఫేషియల్ కి ముందుగా మనకు కావాల్సినవి రోజెస్ అండి. ఫ్రెష్ రోజెస్ తీసుకోండి, వీటిని ఇలా రెక్కలు తీసేసుకొని పెట్టుకోండి, రోజ్ పెటల్స్. ఇప్పుడు వీటిని మనం ఏంటంటే మిక్సీ పట్టేసుకోవాలి. కాస్త వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి, మంచి మనకు స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ రెడీ అయిపోతుంది కదా, దాన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్ అన్నమాట. క్లెన్జర్ ఎలా రెడీ చేసుకోవాలి అని అంటే, ఒక బౌల్లో కొద్దిగా రోజ్ పెటల్ది పేస్ట్ ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మిల్క్ అన్నమాట. ఈ టూ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు మంచి క్లెన్జర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం కాటన్ అండి, దాంట్లో మనం కాటన్ని డిప్ చేసేసుకొని ఫేస్ని ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇది మనకు మంచి క్లెన్జర్ లాగా యూజ్ అయ్యి స్కిన్ అనేది క్లీన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఒక 2 to 3 మినిట్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ స్టెప్ స్క్రబ్ మసాజ్ చూసే ముందు మీకోసం ఈ రోజు వీడియోలో ఒక హెల్తీ టిప్. ఈ రోజు వీడియోలో హెల్త్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, చాలా మందికి స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇంకే ఇతర కారణాల వల్ల హెడేక్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఎలా రిలాక్స్ అవ్వాలి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ రోజు నేను టిప్ చెప్తాను. ఏంటంటే, నార్మల్ గా వేడి పాలండి, కొద్దిగా గోరువెచ్చని పాలల్లో మనము మిరియాల పౌడర్ వేసుకొని తాగినట్టయితే అప్పటికప్పుడు మీకు తలనొప్పి అనేది ఈజీగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అన్నమాట. ఇది ఎలా రెడీ చేసుకోవాలి అని అంటే, ఒక బౌల్ తీసుకోండి, అందులో వచ్చేసి కొద్దిగా రోజ్ పెటల్ పేస్ట్ తీసుకోండి, ప్లస్ కొద్దిగా షుగర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా రైస్ పౌడర్, ప్లస్ కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి. అంతే అండి, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే మనకు స్క్రబ్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని ఇలా రెడీ అయిపోయిన మనకు స్క్రబ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా ఫేస్ పైన మసాజ్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి స్క్రబ్ మరియు రైస్ పౌడర్ ఏంటంటే స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల మనకు హెడ్స్ అనేటివి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మిల్క్. మిల్క్ వచ్చేసి మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది. ఇది స్కిన్ని మంచి షైనీ, స్మూతీ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రోజ్ పేస్ట్ వచ్చేసి మీకు ఏంటంటే స్కిన్ అనేది మంచి గ్లోనెస్ అవ్వడానికి, షైనీ అవ్వడానికి, పింకిష్ అవ్వడానికి, స్కిన్ అనేది మంచి బ్రైటన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా స్కిన్కి మంచి యూజెస్ని కలిగజేస్తాయి కాబట్టి మనము ఈ పేస్ స్క్రబ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇలా ఒక 5 మినిట్స్ మనం మసాజ్ చేసేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్ అండి. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలంటే, ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి కొద్దిగా రోజ్ పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కర్డ్, ప్లస్ కొద్దిగా లెమన్ అండి. అంతే, 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు మంచి స్మూత్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ పై ఇలా జెంటిల్గా అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది. ఇందులో వచ్చేసి కర్డ్ ఏంటంటే మన స్కిన్ని ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ని గ్లోనెస్ చేయడానికి, స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. లెమన్ వచ్చేసి స్కిన్ పై బ్లీచింగ్ ఎఫెక్ట్ని చూపించి స్కిన్ని ఫైర్నెస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో రోజ్ పేస్ట్ అయితే మీకు తెలిసిందే, స్కిన్ అనేది మంచి గ్లోనెస్, పింకిష్ అవడానికి యూజ్ అవుతుంది.
సో ఇలా ఒక 10 మినిట్స్ అండి, మసాజ్ అనేది మనం 10 మినిట్స్ చేసేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్టెప్ వచ్చేసి స్కిన్ గ్లోనెస్ ప్యాక్ అన్నమాట. ఈ స్కిన్ గ్లోనెస్ ప్యాక్ ని మనం ఎలా రెడీ చేసుకోవాలి అని అంటే, ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా రోజ్ పేస్ట్ ప్లస్ కొద్దిగా శాండిల్వుడ్ పౌడర్ ప్లస్ కొద్దిగా హనీ, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోండి మిక్సింగ్ ప్యాక్ కోసం. సో చూడండి, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని మనం బాగా మిక్స్ చేసేస్తే మంచి స్కిన్ గ్లోనెస్ ప్యాక్ అనేది మనకు రెడీ అయిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని ఫేస్ పై మనం ఇలా ప్యాక్ లాగా వేసేసుకోవాలి. చూడండి, ఇందులో శాండిల్వుడ్ పౌడర్ అనేది మన స్కిన్ని టైట్ చేయడానికి, బ్లాక్ స్పాట్స్ తగ్గడానికి, స్కిన్ని ఆయిలీ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో హనీ వచ్చేసి ఏంటంటే స్కిన్ పై ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు తగ్గించి స్కిన్ని స్మూత్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. రోజ్ పేస్ట్ అయితే మీకు స్కిన్ వచ్చేసి గ్లోనెస్ కావడానికి, పింకిష్ కావడానికి, షైనీ కావడానికి, మంచి గ్లోనెస్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఒక 15 మినిట్స్ అండి, ప్యాక్ని 15 మినిట్స్ పెట్టేసుకొని మనం వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను వాష్ చేసుకొని వచ్చాను. నా స్కిన్ చూడండి ఎంత గ్లోనెస్గా, ఎంత స్మూత్గా, బ్రైట్నెస్ కనిపిస్తుంది కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది రోజ్ ఫేషియల్, బాగుంది కదా. అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.